బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని రేగొండ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకం రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు మండల పార్టీ అధ్యక్షుడు అంకం రాజేందర్ పంపిణీ చేశారు. మొత్తం 18 మంది లబ్ధిదారులకు 756,500 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, పీఎస్టీఎస్ చైర్మన్ నడిపెల్లి విజయనరావు, గంద్ర యువసేన జిల్లా నాయకులు గంజి రజనీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మన భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత నా అందరి అభిమాన నాయకులు నిత్యం ప్రజలే నా దేవుళ్ళు ప్రతి కార్యకర్త నా దేవుడు అనే అనుకుంటూ నిత్యం ప్రజల కొరకు పనిచేసే మన అభిమాన నాయకులు మన శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి గారి ఆదేశానుసారం రేగొండ మండలంలోని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన అమౌంట్ 18 చెక్కులు కనీస దాదాపు 750,500 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గండ్ర వెంకట రమణి గారు నియోజకవర్గంలోని ప్రజలు హాస్పిటళ్ళ పాలైతే వారికి సేవ కొరకు కట్టలకు కట్టలు సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ నుంచి వచ్చిన బిల్లులు పట్టుకపోయి సీఎం ఆఫీసులో సీఎం దగ్గర ఈటీఆర్ దగ్గర చెప్తూ పని స్పీడ్గా అంటే ప్రజలకు తొందరగా అమౌంట్ ఇవ్వడానికి కష్టపడుతూ అమౌంట్ తెచ్చిన మన గండ్ర వెంకటరమణి గారికి ప్రజల పక్షాన పాదాభివందనం చేసుకుంటున్నాం.